రాష్ట్ర వ్యాప్తంగా రాజీవ్ గాంధీ జయంతి వేడుకలు కాంగ్రెస్ నేతలు ఘనంగా నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. దేశ అభివృద్ధికి రాజీవ్ గాంధీ కొత్త సంస్కరణలు తీసుకొచ్చారని వారు కొనియాడారు. రాజీవ్ ఆశయాలకు అనుగుణంగా పనిచేయాలని పిలుపునిచ్చారు. గజ్వెల్లో రాజీవ్ గాంధీ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. టీపీసీసీ అధికార ప్రతినిధి వంటేరు ప్రతాప్ రెడ్డి ఆయన చిత్రపటానికి నివాళులు అర్పించారు. అతి చిన్న వయసులోనే దేశ ప్రధానిగా పదవీ బాధ్యతలు స్వీకరించిన రాజీవ్ గాంధీ భారతదేశ కీర్తి ప్రతిష్టలు పెంచేలా పాలన సాగించారన్నారు. యువతకు కంప్యూటర్ టెక్నాలజీని పరిచయం చేయడంతో పాటు నూతన సంస్కరణలు తీసుకొచ్చారన్నారు. ఆయన స్ఫూర్తితో యువత ముందుకు సాగాలని సూచించారు. 2019 ఎన్నికల్లో కాంగ్రెస్ విజయ కేతనం ఎగరవేసేలా ప్రతి సైనికుడు కార్యకర్తల్లా పనిచేయాలని పిలుపునిచ్చారు. ప్రధానమంత్రిగా ఈ దేశానికి ఎలక్ట్ అయిన రోజు నుండి ఆయన ప్రాణాలు త్యాగాలు చేసే వారికి ఈ దేశ ప్రజల కోసం, ఈ దేశంలో ఉన్నటువంటి గ్రామాల కోసం ఢిల్లీ నుండి వెళ్ళినటువంటి డబ్బులు గ్రామాలకు చేరాలంటే చాలా ఇబ్బంది అవుతుందనే ఉద్దేశంతో ఢిల్లీలో విడుదల చేసిన డబ్బులు నేరుగా ఈ దేశంలో ఉండే 7 లక్షల గ్రామాలకు చేరే విధంగా రాజీవ్ రోజుగా నిధులు తీసుకొచ్చి ప్రతి గ్రామానికి కేంద్ర ప్రభుత్వం నేరుగా నిధులు ఇచ్చి ప్రతి మండలికి, ప్రతి జిల్లా పరిషత్కి అంటే పంచాయతీరాజ్ వ్యవస్థను పటిష్టం చేసింది కాంగ్రెస్ పార్టీ. కాబట్టి మరి ఈరోజు గ్రామీణ ప్రాంతాలలో స్కూల్స్ వచ్చినా, వాటర్ ట్యాంకులు వచ్చినా, సిసి రోడ్లు వచ్చినా, శానిటైజర్ వచ్చినా, ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం ద్వారానే వచ్చినాయి. దానికి చెక్ పెట్టడానికి కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది తెలంగాణ సోనియమ్మ తల్లి. మరి సోనియమ్మ తల్లికి తెలంగాణ ప్రజల విశ్వసనీయతతో ఓటేసి తెలంగాణ రాష్ట్రాన్ని కాంగ్రెస్ వైపు అధికారంలో తెచ్చుకోవాలని చెప్పేసి మీ అందరికీ నేను రెండు చేతులు నమస్కరిస్తున్నాను. రాజీవ్ గాంధీ జయంతిని పురస్కరించుకుని గజ్వెల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు కాంగ్రెస్ నాయకులు మాదాడి జశ్వంత్ రెడ్డి. ఈ సందర్భంగా దేశ అభివృద్ధికి రాజీవ్ గాంధీ ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చారని జశ్వంత్ రెడ్డి అన్నారు. టెక్నాలజీని అందరికీ చేరవేయాలన్నదే ఆయన ఆశయమని ఆయన అన్నారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ గెలవడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో యూత్ కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సర్దార్ ఖాన్, నియోజకవర్గ ప్రచార చైర్మన్ చాడా రామరాజు, యువజన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్ సహా పలువురు నాయకులు పాల్గొన్నారు. రాజీవ్ గాంధీ 74వ జయంతి సందర్భంగా గజ్వెల్లో ఆయన జయంతి చేసుకున్నాము. గజ్వెల్ కార్యకర్తలు చాలా మంది, ఈరోజు వర్షం వచ్చినా కానీ చాలా మంది వచ్చి జయంతి సందర్భంగా అందరం జయంతి ఉత్సవం చేసుకున్నాము. యువకులకు ఉత్సాహంగా ఉండి ఆయన ముందుకొచ్చి అందరినీ అదే బాటలో తీసుకెళ్తాడని ఆశయంతో ఉన్నాం.